हेलो लर्नर्स, वेलकम बैक टू अवर चैनल ऑरिजिन ऑफ सक्सेस। ओके नंदी, मनम लास्ट चैप्टर अंटे थर्ड चैप्टर लो मनम साइलेंट फीचर्स ऑफ द कॉन्स्टिट्यूशन गुरिंची ओके 25 बिट्स दाका चूसाम। ओके ना, अदी पार्ट 1 कंप्लीट अयिंदंडी। पार्ट 2 एंटी अंटे क्रिटिसिज्म ऑफ द कॉन्स्टिट्यूशन। ओके, कॉन्स्टिट्यूशन पैन विमर्श, सो अदी नेनु मीकु जस्ट पीडीएफ प्रोवाइड चेस्तानंडी। सो अंदुलो नुंचि मनं बिट्स चेयडानिकि कूडा एमी लेवन्नमाट। ओकेना, ओके इप्पुडु मनं फोर्त चाप्टर ని డిస్కస్ చేసుకుందామండి। ఏంటి ప్రియంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే రాజ్యాంగ ప్రవేశిక। ఓకేనా, ఇందులో ఉన్నటువంటి మెయిన్ ఇంపార్టెంట్ బిట్స్ ని అండ్ ప్రీవియస్ బిట్స్ ని చూద్దాం। ఓకేనా, ఓకే ఇక్కడ అప్డేట్ అయితే ఏం లేదండి, సేమ్ యాస్ ఇట్ ఇస్ ఎలా ఉందో ఫోర్త్ ఎడిషన్ లో అండ్ సిక్స్త్ ఎడిషన్ లో కూడా అలాగే ఉంది। సో కొత్తగా యాడ్ చేసినటువంటి అంశాలు ఏమీ లేవు। ఓకేనా, సో ఇంకా మనం క్లాస్ ని స్టార్ట్ చేద్దాం। సో బిఫోర్ స్టార్ట్ టు అవర్ క్లాస్, సో వన్ స్మాల్ రిక్వెస్ట్ అండి, సో మీరు కనుక మన ఛానల్కి న్యూగా విజిట్ అయ్యింటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓకేనా, తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా కాంపిటేటివ్కి ప్రిపేర్ అవుతుంటే వాళ్ళకు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి। ఓకేనా, సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇండియన్ పాలిటీ అనేది ఫోర్త్ ఎడిషన్కి లాస్ట్ అండి, లక్ష్మీకాంత్ గారి బుక్కు, తర్వాత ఫిఫ్త్ వచ్చింది, సిక్స్త్ వచ్చింది। సో మనకి తెలుగులో అయితే మాత్రం అప్డేట్ అయితే లేదు। సో మన ఛానల్ ఏం చేస్తుందంటే రెండింటిని ఇంటిగ్రేట్ చేస్తూ, అటు తెలుగు మీడియం అండ్ సిక్స్త్ ఎడిషన్ ఇంటిగ్రేట్ చేస్తూ ఏవైతే అప్డేట్స్ ఉన్నాయో వాటిని యాడ్ చేసుకుంటూ బిట్స్ అనేది ఫ్రేమ్ చేస్తూ వెళ్తామన్నమాట। ఓకే, సో మీరు థరోగా ప్రిపేర్ అవ్వాలంటే మన వీడియోస్ని ప్రతిరోజు ఫాలో అవ్వండి। ఓకేనా, సో ఇంకా క్లాస్లోకి వెళ్తే, సో ఫస్ట్ క్వశ్చన్ అండి, రాజ్యాంగం ప్రవేశికతో ప్రారంభించడం ఏ దేశ రాజ్యాంగం నుండి మొదలైంది? ఆప్షన్ 1 బ్రిటన్, ఆప్షన్ 2 ఫ్రెంచ్, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 ఐర్లాండ్। సో 5 సెకండ్స్ అనేది టైం ఇస్తానండి, ఈలోపు మీరు క్వశ్చన్ చదవడానికైనా లేదా ఆన్సర్ చేయడానికైనా ట్రై చేయండి। ఓకేనా, సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 3 అమెరికా అన్నమాట। సో అమెరికా మొట్టమొదటిసారిగా ఈ ప్రవేశికని ప్రారంభిస్తే అమెరికా చూసి, దానిని చూసి, రాజ్యాంగాన్ని చూసి ఇంకా మిగతా దేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాంప్రదాయాన్ని పాటించడం జరిగిందనమాట। ఓకేనా, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ అండి, ప్రవేశిక అనేది రాజ్యాంగం యొక్క గుర్తింపు పత్రం అని అభివర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఎన్ఏ పాల్కీవాలా, ఆప్షన్ 2 పండిత్ ఠాకూర్ దాస్, ఆప్షన్ 3 ఎర్నెస్ట్ బార్కర్, ఆప్షన్ 4 పై ఎవరూ కాదు। సో ఇలాంటి అభివర్ణాలు అనేవి మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి, మినిమం అయితే మనకి 2 మార్క్స్ అయితే గ్యారంటీగా వస్తాయి। సో ప్రతి ఒక్కటి కూడా మనము చూసుకోవాలి। ఓకేనా, మెయిన్గా ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించిన అభివర్ణనలు అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకేనా, సో ఇక్కడ ఆన్సర్ ఏంటండి, ట్రై చేశారా? సో ఆప్షన్ 1 ఎన్ఏ పాల్కీవాలా। ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ అండి, భారతదేశంలోని రాజ్యాధికారమునకు గల మూలం ఎవరు? ఆప్షన్ 1 రాజ్యాంగము, ఆప్షన్ 2 పార్లమెంట్, ఆప్షన్ 3 రాష్ట్రపతి, ఆప్షన్ 4 ప్రజలు। సో జాగ్రత్తగా ఆలోచించండి, చాలా ఈజీ క్వశ్చన్ కూడా। సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 ప్రజలు। ఓకేనా, నెక్స్ట్ ప్రవేశికను సరైన క్రమంలో అమర్చండి। సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇది యాస్ ఇట్ ఈజ్ అండి, ప్రీవియస్ క్వశ్చన్ అన్నమాట। ఇక్కడ ఏంటి అంటే మనకు ప్రవేశిక ఏంటి, అది ఎలా ఉంటుందని మనము చూసుకోవాలన్నమాట। సో ప్రవేశికలో ఏవైతే ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయో అవి మనము జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలన్నమాట। ఇది అయితే లాస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ నుండి నేను కలెక్ట్ చేశానండి। ఓకేనా, సో ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దామా, ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం। ఆప్షన్ 1 ఏంటి, సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర, సామ్యవాద, లౌకిక। ఆప్షన్ 2 సార్వభౌమ, సామ్యవాద, గణతంత్ర, లౌకిక, ప్రజాస్వామ్య। ఆప్షన్ 3 సామ్యవాద, సారీ సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర। ఆప్షన్ 4
సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ప్రవేశికలో ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వరుసగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. అప్పుడు గుర్తుపెట్టుకున్నప్పుడే మనం ఇలాంటి క్వశ్చన్స్కి అనేది ఆన్సర్ అనేది రాస్తామన్నమాట. ఓకే, ఒకసారి ప్రవేశిక అనేది మీరు ఒకసారి చదువుకోండి. ఇక్కడ నేను డైరెక్ట్గా ఆన్సర్ అనేది చెప్తున్నాను. ఫస్ట్ ఏంటి అంటే సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర. సో ఆన్సర్ ఏమవుతుందండి, ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా. నెక్స్ట్, ప్రవేశిక ప్రారంభ మరియు చివరి పదాలను గుర్తించండి. సో ఆప్షన్ 1, భారత ప్రజలమైన మేము, ఇది ప్రారంభ వర్డ్. తర్వాత మాకు మేమే సమర్పించుకుంటున్నాం, ఇది చివరనున్న పదం. తర్వాత ఆప్షన్ 2, భారత ప్రజలమైన మేము, చివరి పదం అందరికీ సమర్పిస్తున్నాము. ఆప్షన్ 3, స్వతంత్ర ప్రజలమైన మేము, చివరి పదం ఈ దేశానికి సమర్పిస్తున్నాము. ఆప్షన్ 4, పై ఏది కాదు. సో ఇప్పుడు కూడా అండి మనము ప్రవేశికని చదవాలన్నమాట. సో ప్రవేశికలో స్టార్టింగ్ ఏమని ఉంటుందంటే భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని సార్వభౌమ సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర వ్యవస్థగా తీర్చిదిద్దడానికి చిత్తశుద్ధిగా తీర్మానించి పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని ఆలోచనలోను భావ ప్రకటనలోను నమ్మకంలోను విశ్వాసంలోను ఆరాధనలోను స్వేచ్ఛని అందరికీ హోదాని అవకాశాలని పెంపొందించే సమానత్వాన్ని మరియు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతి ఐక్యతను సమగ్రతను నిర్ధారించే సౌభ్రాతృత్వాన్ని కలిగించడానికి మా యొక్క రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26 దినమున ఈ రాజ్యాంగాన్ని పరిగ్రహించి చట్టరూపముగా మాకు మేమే సమర్పించుకుంటున్నాము. సో ఇదండి మన ప్రవేశిక అనేది. సో స్టార్టింగ్లో ఏముంది మనకి, భారత ప్రజలమైన మేము, ఎస్ ఉందా, ఎస్. తర్వాత లాస్ట్లో ఏముంది, ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే సమర్పించుకుంటున్నాము అని ఉందా, ఎస్. ఈ రెండు మనకి ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది కూడా ప్రీవియస్ బిట్టేనండి. ఓకే, సో ఇప్పుడు మనకి ఏంటి ఆన్సర్, ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఒకసారి ప్రవేశికని జాగ్రత్తగా చూడండి. అయితే మనకి సవరించడం కూడా జరిగిందండి, ప్రవేశికని సవరించడము. సో అప్పుడు సవరించినప్పుడు ఏమేమి పదాలు యాడ్ చేశారు అనేది కూడా మనము గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 7th క్వశ్చన్ అండి. ఈ క్రింది వాక్యాలను పరిశీలింపుము. స్టేట్మెంట్ ఏ, పరోక్ష ప్రజాస్వామ్యం స్విట్జర్లాండ్లో అమలులో ఉంది. ఆప్షన్ బి, భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉంది. సో ఈ రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారండి. ఏమన్నారు క్వశ్చన్ చూద్దామా. పై వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. ఓకేనా. సో ఆప్షన్ 1 ఏమిచ్చాడు, ఏ మాత్రమే. ఆప్షన్ 2, బి మాత్రమే. ఆప్షన్ 3, ఏ మరియు బి. ఆప్షన్ 4, పై ఏది కాదు. సో ఆలోచించండి మీరు ఒకసారి. ఓకేనా, ఇప్పుడు ఆన్సర్ ఏంటో చూద్దాం. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ ప్రజాస్వామ్యం అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి ప్రత్యక్ష మరియు పరోక్ష ప్రజాస్వామ్యాలు, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ డెమోక్రటిక్స్. ఓకేనా. ఇక్కడ ఏంటి అంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూద్దామా. ఈ ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఏంటి అంటే పీపుల్స్ తమ సార్వభౌమాధికారాన్ని ప్రత్యక్షంగానే వినియోగించుకుంటారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, దీనికి ఎగ్జాంపుల్గా ఏం చేస్తారు, ఏ దేశాన్ని తీసుకుంటాము అంటే స్విట్జర్లాండ్ని ఉదాహరణగా తీసుకుంటామన్నమాట. ఏంటి దేనికి, ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని ప్రత్యక్షంగానే వినియోగించుకుంటారు. దీనికి ఉదాహరణ స్విట్జర్లాండ్. తర్వాత మన దేశంలో అంటే, సారీ ఇంకొక పాయింట్ ఉందండి ఇక్కడ, ఏంటి
ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఏంటి అంటే ఇక్కడ నాలుగు సాధనాలు అయితే ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి, ప్రజాభిప్రాయ సేకరణ, తర్వాత ప్రజాభిప్రాయ నివేదన, తర్వాత పురాగమనం, తర్వాత ప్రజా నిర్ణయం అనే నాలుగు సాధనాలు అనేవి ఉంటాయన్నమాట. ఎందులో ఉంటాయి? ప్రత్యక్ష ప్రజాస్వామ్యంలో ఉంటాయన్నమాట. ఓకేనా? ఇక్కడ స్టేట్మెంట్ బి చూద్దాం. భారతదేశంలో ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అమలులో ఉంది. సో ఇప్పుడు ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు పరోక్ష ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూద్దామా. ఇక్కడ ఏంటి అంటే ప్రజలు తమ సార్వభౌమాధికారాన్ని తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటారు. ఏంటి ఇక్కడ, ప్రజలు తాము ఎన్నుకున్న ప్రతినిధుల ద్వారా తాము ఏర్పరచుకున్న ప్రజాస్వామ్యాన్ని తాము ఏర్పరచుకున్నటువంటి సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటారు. ఓకేనా? ఇక్కడ చూడండి క్లారిటీగా, ఇక్కడ రివర్స్లో ఇచ్చారనమాట. అయితే మన భారతదేశంలో ఏది ఉండండి, ఏ ప్రజాస్వామ్యం ఉంది అంటే పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ఉందన్నమాట. స్విట్జర్లాండ్లో ఏ ప్రజాస్వామ్యం ఉందంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ఉంది. ఓకేనా? రెండు రివర్స్లో ఇచ్చారు. ఓకే, ఇప్పుడు మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమవుతుందండి? గెస్ చేశారా ఎవరైనా? ఎస్, మీరు గెస్ చేసింటే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? ఐ విల్ అప్రిషియేట్ యూ. ఓకే, ఫోర్త్ది ఏంటి? ఆప్షన్ 4 పై ఏది కాదు అనేది ఆన్సర్ అన్నమాట. ఓకే, సో ఇలాంటి డిఫికల్టీ క్వశ్చన్ కూడా రావచ్చండి. మనకి ప్రజాస్వామ్యం డెమోక్రటిక్ అంటే ఏంటో జస్ట్ మనకు అది మాత్రమే తెలుసు. సో ఇంకా మనకి దాని లోతుగా వెళ్తే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగొచ్చు. ఓకేనా? సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? సో మన దేశంలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందండి? పరోక్ష ప్రజాస్వామ్యం అనేది ఉంది. స్విట్జర్లాండ్ లాంటి దేశాలలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందంటే ప్రత్యక్ష ప్రజాస్వామ్యం అనేది ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్, ప్రవేశికను మా చిరకాల స్వప్నాలని ఆలోచనలని మన రాజ్యాంగ ప్రవేశిక వ్యక్తపరుస్తుంది అని అభివర్ణించిన వారు ఎవరు? సో ఆప్షన్ 1 ఎన్ఏ పాల్కీవాలా, ఆప్షన్ 2 పండిత్ ఠాకూర్ దాస్, ఆప్షన్ 3 ఎర్నెస్ట్ బార్కర్, ఆప్షన్ 4 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఓకేనా? సో ఆలోచించండి మీరు, చాలా ఈజీ క్వశ్చన్ ఇది కూడా. సో ఏంటి అండి, ఆప్షన్ 4 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్. ఈయన మా ఈ స్టేట్మెంట్ని అభివర్ణించారన్నమాట. అంటే మా చిరకాల స్వప్నాలని ఆలోచనలని మన రాజ్యాంగ ప్రవేశిక వ్యక్తపరుస్తుందని అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 9th క్వశ్చన్ అండి, రాజ్యాంగంలోని ఏ భాగం రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు మరియు ఆ అభిప్రాయాలను ప్రతిబింబిస్తుంది? ఆప్షన్ 1 ప్రవేశిక, ఆప్షన్ 2 ప్రాథమిక హక్కులు, ఆప్షన్ 3 ఆదేశిక సూత్రాలు, ఆప్షన్ 4 పై ఏవి కాదు. సో ఏంటండి ఆన్సర్? ట్రై చేశారా మీరు ఆన్సర్? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 1 ప్రవేశిక అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా? నెక్స్ట్ ఈ క్రింది ఏ కేసులో ప్రవేశిక రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని పేర్కొనడం జరిగింది? ఆప్షన్ 1 బెరుబారి కేస్, ఆప్షన్ 2 ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఆప్షన్ 3 మినర్వా మిల్స్ కేస్, ఆప్షన్ 4 కేశవానంద భారతి కేస్. ఓకే, చాలా ఈజీ క్వశ్చన్ అండి ఇది, ప్రీవియస్ బిట్ కూడా ఇది. సో గెస్ చేయండి ఆన్సర్. సో మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు నేను క్వశ్చన్ చదువుతాను కదా, మీకు అర్థమై ఉంటుంది కదా, సో వెంటనే మీరు మీకు ఆప్షన్ తెలుసుంటే అప్పుడే ఒక నోట్బుక్లో నోట్ చేసుకొని ఎన్ని కరెక్ట్ అయ్యాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా? సో ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే నీ ప్రిపరేషన్ లెవెల్ నీకు ఎక్కడ వరకు ఉంది అనేది ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. ఓకే, సో ఏంటండి, ఆప్షన్ 1 బెరుబారి కేసులో ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగం కాదు అని చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ అండి,
రాజ్యాంగంలో ప్రవేశిక అంతర్భాగం అని ఈ క్రింది ఏ కేసులో పేర్కొనడం జరిగింది. ఆప్షన్ 1 ఎస్ఆర్ బొమ్మాయి కేస్, ఆప్షన్ 2 మినర్వా మిల్స్ కేస్, ఆప్షన్ 3 కేశవానంద భారతి కేస్, ఆప్షన్ 4 పైవన్ని. సో ఏంటండి ఆప్షన్ 4 పైవన్ని. సో ఇంకా ఒక కేసు ఉందండి, ఎల్ఐసి ఆఫ్ ఇండియా కేసులో కూడా 1995. ఈ కేసులో కూడా రాజ్యాంగంలో ప్రవేశిక అనేది ఒక అంతర్భాగం అని పేర్కొనడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, సౌభ్రాతృత్వం అనగా సోదర భావం అనే అర్థం వస్తుంది. ఈ భావన సమాజంలో ఐక్యతను, సంఘీభావాన్ని పెంపొందిస్తుంది అని వ్యాఖ్యానించింది ఎవరు? ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ 2 డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 3 అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, ఆప్షన్ 4 పండిత్ ఠాకూర్ దాస్. సో గెస్ట్ చేయండి మీరు ఎవరు. సో కరెక్ట్ ఆన్సర్ ఏంటండి, ఆప్షన్ 1 డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఓకేనా? నెక్స్ట్, సో 13th క్వశ్చన్ అండి, ప్రవేశికను కీలక సూచిగా అభివర్ణించిన వారు ఎవరు? ఆప్షన్ 1 ఎన్ఏ పాల్కీవాలా, ఆప్షన్ 2 పండిత్ ఠాకూర్ దాస్, ఆప్షన్ 3 ఎర్నెస్ట్ బార్కర్, ఆప్షన్ 4 పై ఎవరు కాదు. సో ఏంటండి ఆన్సర్ మనకి, ఆప్షన్ 3 ఎర్నెస్ట్ బార్కర్. ఈయన ప్రముఖ ఆంగ్ల రాజనీతి శాస్త్రజ్ఞుడు అన్నమాట. ఓకే, ఈయన మన రాజ్యాంగ ప్రవేశికను కీలక సూచిగా వర్ణించడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, 14th క్వశ్చన్ అండి, 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికలో చేర్చిన పదం ఏది? ఆప్షన్ ఏ సామ్యవాద, ఆప్షన్ బి లౌకిక, ఆప్షన్ సి సార్వభౌమ, ఆప్షన్ డి సమగ్రత. సో ఆప్షన్ 1, 1, 2, ఆప్షన్ 2, 2, 3, ఆప్షన్ 3, 1, 2, 3, ఆప్షన్ 4, 1, 2, 4. సో ఇక్కడ ఆన్సర్స్, ఇక్కడ ఆప్షన్స్ అనేది రాంగ్గా టైప్ చేశారండి. ఇక్కడ 1, 2, 3 ప్లేస్లో మీరు ఏబిసి అని కరెక్షన్ చేసుకోనండి. సారీ అండి, మిస్టేక్ అయింది ఇక్కడ. సో ఏ కమా బి ఆప్షన్ 2, బి కమా సి ఆప్షన్ 3, ఏ కమా బి కమా సి ఆప్షన్ 4, ఏ కమా బి కమా డి. ఓకేనా? సో ఆలోచించండి ఒకసారి మీరు. ఏంటండి ఆన్సర్ మనకి, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఏంటి ఇక్కడ అంటే, సామ్యవాద, లౌకిక, సమగ్రత ఈ మూడు పదాలని 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా మన భారత రాజ్యాంగ ప్రవేశికలో ప్రవేశపెట్టడం జరిగిందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, 15th క్వశ్చన్ అండి, ప్రవేశికను సవరించడానికి ముందు ప్రవేశిక స్వరూపం. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ప్రవేశికని అమెండ్ చేశారన్నమాట, అంటే సవరించడం జరిగింది. అయితే అంతకు ముందు ఎలా ఉండేది అంటే, ఆప్షన్ 1 గణతంత్ర, ప్రజాస్వామ్య, సార్వభౌమ. ఆప్షన్ 2 సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఆప్షన్ 3 ప్రజాస్వామ్య, సార్వభౌమ, గణతంత్ర. ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఏంటండి మనకి ఆన్సర్, ట్రై చేయండి ఒకసారి. సో ఏంటండి ఆన్సర్ మనకి, ఆప్షన్ 2 సార్వభౌమ, ప్రజాస్వామ్య, గణతంత్ర అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇప్పటి వరకు ప్రవేశికను ఎన్నిసార్లు, సో ఇక్కడ క్వశ్చన్ కొంచెం రాంగ్ వచ్చిందండి, ఇప్పటి వరకు ప్రవేశికను ఎన్నిసార్లు సవరించడం జరిగింది. ఓకేనా? ఇక్కడ మీరు రాంగ్ పడిందండి, ఇక్కడ
రాంగ్ టైప్ చేశారు. ఇక్కడ సవరించడం జరిగింది అని రాసుకోండి, సవరించడం జరిగింది. ఓకేనా? ఎన్నిసార్లు అండి? ఆప్షన్ 1 2 సార్లు, ఆప్షన్ 2 ఒకసారి, ఆప్షన్ 3 3 సార్లు, ఆప్షన్ 4 4 సార్లు. సో ఏంటండి మనకి ఆన్సర్? ఆప్షన్ 2 1 టైం. ఓకేనా? అది కూడా 42వ రాజ్యాంగ సవరణ చట్టం. ఓకేనా? సో అప్పుడు 3 పదాలని యాడ్ చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, ప్రవేశికను ఎవరి కమిటీ సిఫార్సుల మేరకు సవరించడం జరిగింది? ఆప్షన్ 1 స్వరణ్ సింగ్, ఆప్షన్ 2 మహావీర్ త్యాగి, ఆప్షన్ 3 1 & 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఏంటండి ఆన్సర్? స్వరణ్ సింగ్. ఓకేనా? ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. అయితే ఈ ప్రవేశికను స్వరణ్ సింగ్ కమిటీ సిఫార్సుల మేరకు సవరించడం జరిగిందనమాట. అయితే 42వ రాజ్యాంగ సవరణ చట్టం 1976 ప్రకారంగా 3 పదాలను యాడ్ చేయడం జరిగిందనమాట. ఒకటి సామ్యవాద, లౌకిక సమగ్రత. ఓకే, నెక్స్ట్ అండి, 18th క్వశ్చన్, రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చకూడదు అని ఈ క్రింది ఏ కేసులో తీర్పునివ్వడం జరిగింది? ఆప్షన్ 1 కేశవానంద భారతి కేస్, ఆప్షన్ 2 శంకరీ ప్రసాద్ కేస్, ఆప్షన్ 3 సజ్జన్ సింగ్ కేస్, ఆప్షన్ 4 గోలక్నాథ్ కేస్. సో ఈజీ అండి, ఇది ప్రీవియస్ బిట్ కూడా. సో ఏంటండి, ఆప్షన్ 1 కేశవానంద భారతి కేస్. ఓకేనా? నెక్స్ట్, సో 19th క్వశ్చన్ అండి, సామాజిక న్యాయం అనగా ఆప్షన్ 1 ఆర్థిక అసమానతలను ఉపేక్షించడం, ఆప్షన్ 2 జీవన ప్రమాణాలను పెంచడం, ఆప్షన్ 3 బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడడం, ఆప్షన్ 4 పైవన్నీ. సో జాగ్రత్తగా ఆలోచించండి ఒకసారి. ఏంటండి ఆన్సర్? మనకి ఆప్షన్ 3 బలహీన వర్గాల ప్రయోజనాలను కాపాడడం అనేది సామాజిక న్యాయం. ఓకేనా? నెక్స్ట్, ప్రజాస్వామ్య అనగా మూర్ఖుల పరిపాలన అని పేర్కొన్నది ఎవరు? సో మనకి చిన్నప్పటి నుంచి ఒకటే తెలుసు, ప్రజాస్వామ్యం అనగానేమి అని మనకి ఒకటి తెలుసు అన్నమాట. ఓకే, డెఫినేషన్ అయితే అది మనం అప్పుడు బాగా చెప్పేవాళ్ళం. ఏంటి? ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల సంక్షేమం కొరకు ఏర్పడినది ప్రజాస్వామ్యం అని మనకి తెలుసు అన్నమాట. సో ఇంకా 3 డెఫినేషన్స్ ఉన్నాయండి, అవి కూడా చూసుకోవాలి. సో అందులో భాగంగానే ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను. ఏంటి? ప్రజాస్వామ్యం అనగా మూర్ఖుల పరిపాలన అని ఒకరు చెప్పారన్నమాట. వారు ఈ క్రింది వారిలో ఎవరు? ఆప్షన్ 1 అబ్రహం లింకన్, ఆప్షన్ 2 పీలే, ఆప్షన్ 3 ఏవిడైసి, ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ చూద్దామా? ఇప్పుడు ప్రజల యొక్క, ప్రజల చేత, ప్రజల సంక్షేమం కొరకు ఏర్పడేది ప్రజాస్వామ్యం అని అబ్రహం లింకన్ గారు చెప్పారన్నమాట. ఇక్కడ మనం క్వశ్చన్లో ఏం చెప్పాము? మూర్ఖుల పరిపాలన అని ఎవరు చెప్పారంటే అరిస్టాటిల్ గారు చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ 4 అరిస్టాటిల్. ఓకేనా? నెక్స్ట్, సో ఇంకా ఉన్నాయండి. ఇప్పుడు పీలే గారు ఏం చెప్తారంటే, ప్రతి ఒక్కరికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడమే ప్రజాస్వామ్యం అని పీలే గారు చెప్తే, ఏసీడైసి అత్యధిక మందికి ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించడమే ప్రజాస్వామ్యం అని ఏసీడైసి చెప్తారన్నమాట. తర్వాత, ప్రజాస్వామ్యం అంటే మూర్ఖుల పరిపాలన అని అరిస్టాటిల్ చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇంకా ఒక పాయింట్ ఉందండి, గణతంత్ర అనింది కదా, దాని గురించి మనం కొంచెం గణతంత్ర దినోత్సవాల గురించి వెళ్తే, ఫస్ట్ మనము జనవరి 26న మనము గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటామండి. అయితే మన భారతదేశంలో ఫస్ట్ గణతంత్ర వేడుకలకు వచ్చినటువంటి ముఖ్య అతిథి ఎవరు అంటే, అప్పటి ఇండోనేషియా అధ్యక్షుడు సుకర్ణో ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగిందండి.
రెండవ గణతంత్ర వేడుకలకు నేపాల్ అధ్యక్షుడు అయినటువంటి విక్రమ్ షా హాజరవ్వడం జరిగింది. అయితే 1955 జనవరి 26 జరిగినటువంటి వేడుకలకు పాకిస్తాన్ గవర్నర్ జనరల్ అయినటువంటి గులాం అహ్మద్, ఎవరండి, గులాం అహ్మద్ హాజరవ్వడం జరిగిందన్నమాట. తర్వాత 2017 అంటే మనం కొంచెం బ్యాక్ వెళ్తే 2017 గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి ముఖ్య అతిథి ఎవరు అంటే అమెరికా అధ్యక్షుడు అయినటువంటి బరాక్ ఒబామా. తర్వాత 2019 మన గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి ముఖ్య అతిథి దక్షిణాఫ్రికా అధ్యక్షుడు అయినటువంటి సిరిల్ రామపోసా. తర్వాత 2020 జనవరి 26 జరిగిన గణతంత్ర వేడుకలకు హాజరైనటువంటి ముఖ్య అతిథి ఎవరు అంటే జైర్ బోల్సోనారో. ఓకే, ఇదండి మనకి మొత్తం గణతంత్ర దినోత్సవాలకి సంబంధించినటువంటి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఓకేనా, ఇంతకుముందు నేను ప్రజాస్వామ్యం తర్వాత గణతంత్ర గురించి చెప్పాను కదా, ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఇంకొక ముఖ్య పాయింట్ అండి, ఇప్పుడు మనకి ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమా కాదా అని మనకి కేశవానంద భారతి కేస్, తర్వాత మినర్వా మిల్స్ కేస్, ఎల్ఐసి ఆఫ్ ఇండియా, ఆ నాలుగు కేసుల్లో కూడా ప్రవేశిక అనేది రాజ్యాంగంలో అంతర్భాగమేనని చెప్పడం జరిగిందన్నమాట. అయితే అంతర్భాగమా కాదా అని చర్చించడానికి ఒక కమిటీని వేయడం జరిగిందన్నమాట. అప్పుడు ఆ కమిటీకి నాయకత్వం వహించిన వారు ఎవరు అంటే మహావీర్ త్యాగి గారు ఆ కమిటీకి నాయకత్వం వహించారన్నమాట. సో ఇది చాలా చాలా కార్నర్ బిట్ అండి. ఓకేనా, సో ఇలాంటి బిట్స్ని కూడా మనము చూసుకోవాలన్నమాట. అంటే క్వశ్చన్ ఎట్లా వచ్చినా కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. ఓకేనా, సో ఇదండి మన క్లాస్ అనేది. సో నెక్స్ట్ క్లాస్లో మనము 5th chapter డిస్కస్ చేసుకుందామండి. ఇక్కడ నుంచి కూడా మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నుంచి మనకి ఆర్టికల్స్ అనేవి స్టార్ట్ అవుతాయన్నమాట. ఏంటి 5th chapter? యూనియన్ అండ్ ఇట్స్ టెరిటరీ. ఓకేనా, సో ఇక్కడ 1-4 వరకు ఆర్టికల్స్ అనేవి కవర్ అవుతాయన్నమాట ఇక్కడ. ఓకేనా, సో నెక్స్ట్ చాప్టర్స్ నుంచి కూడా మనకి ఇంపార్టెంట్ అండ్ వెరీ ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, హ్యావ్ ఎ నైస్ డే.